కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కే వెంకటాపూర్ నార్లాపూర్ తిప్పన్నగుళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, పీసీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, పీసీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, మామిల్ల ఆంజనేయులు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల పాలనలో అనేక వాగ్దానాలు చేసిన తెరాస పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వస్తే తాము ఏం చేస్తామనే విషయాలపై ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3000 పెన్షన్, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అందరికీ అండగా ఉంటామని తెలిపారు. దేశ స్థాయిలో 3576 కిలోమీటర్లు ఆసియా జోడో కార్యక్రమము, భారత్ జోడో కార్యక్రమం చేపట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏఐటీసీ ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ఆసియా జోడో కార్యక్రమం, అభియాన్ కార్యక్రమం నిన్న స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న రామాయణపేట మండల్లో, ఇవాళ నిజాంపేట మండల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన రమజోడో కార్యక్రమంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, బీజేపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఇంటింటికి చేరవేరుస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజల జీవన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే మోసాలను, వాళ్ళు చేసే అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసే అన్యాయాలను ఇంటింటికి తెలియజేసే బాధ్యత పీసీసీ గారు అందరికీ భుజస్కంధాల మీద పెట్టిండు. అట్టి కార్యక్రమంలో భాగంగా ఇలాంటివి చేస్తున్నాము. పక్కకే ఉన్న కల్వకుంట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రు, ఇప్పుడు అటు అక్కడికి వస్తుంటే కనబడ్డాయి, అద్దాలు వగిలిపోయినాయి, దర్వాజాలు ఇరిగిపోయినాయి. ఇప్పటి వరకు దాన్ని ఇనాగ్రేషన్ చేసిన పాపనవ్వు లేదు పద్మాదేవేంద్ర రెడ్డి గారు. ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటూ ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తుంది తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ఏ గ్రామానికి రాదు. వచ్చిన రోజు కూడా ఆ గన్మెళ్ళను పట్టుకొని ఆ భజన పనులు భజన కార్యక్రమం భజన పనులను పట్టుకొని వస్తుంది తప్ప ఏ ఒక్క రోజు ఎవరి దగ్గరికి అనవని మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏంది, డబుల్ బెడ్రూమ్ ఉంది మాది ఇచ్చినా మీకు వచ్చినా అని చెప్పేసి అడిగిన పాపనవ్వలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నది, 3 ఎకరాలు ఇచ్చిన పాపనవ్వలేదు. 25 లక్షల ఎకరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూమి పంచిపెడితే రైతు వేదికల పేర, ప్రకృతి వనాల పేర, శ్మశాన వాటికల పేర బీద బడుగు బలహీన వర్గాల భూములు లాక్కొని చేస్తుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు. అంటే రైతు రుణమాఫీ లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు, కనీసం పోడు భూములకు పట్టాలు లేవు, ఇవన్నీ ఏవి లేవు. వాళ్ళ కుటుంబాలు డెవలప్ అవుతున్నాయి, వాళ్ళ సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల డెవలప్ అవుతుంది, కానీ మెదక్ అన్యాయం జరుగుతుంది. మండల కేంద్రం ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్క మండలంలో ఒక పిఎస్సి మేము తీసుకుంటాం, చేయకపోతే మేము ఎక్కడక్కడ ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, మొట్టమొదట చేసే పని వాళ్ళతో చేత కాలేదు, మేము చేసి చూపిస్తాం, రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేస్తాం. ఇవాళ నిజాంపేటలో ఉన్న ఆఫీసులు అధిగత లేదు, కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసు ప్రకటిస్తుంటుంది, పోలీస్ స్టేషన్ స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ లా ఇంకొక బిల్డింగ్ వద్దేమో గూడు పెక్కలాలు ఉంటాయి, ఒక్క ఆఫీస్ కూడా పై చేసిన పాపాన ఇవ్వలేదు. ఇవాళ రామాయణపేట కానీ మెదక్ కానీ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేబడ్డ ప్రాంతం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకు చేసే దమ్ము లేక, కనీసం హరీష్ రావు దగ్గరకు పోయో ముఖ్యమంత్రి దగ్గర అడిగే దమ్ములేకనే ఇవాళ వెనుకబడ్డది. కాబట్టి మీరు ఇప్పటికైతే రాజీనామా చేయండి, రాబోయే రోజులల్లా తప్పకుండా ప్రజలందరూ ఇవాళ మేము తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ప్రశ్నోత్తరాల సాక్షిగా ఒక ముసలమ్మ
అన్నా నేను టీఆర్ఎస్ చేసినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం మీతో పాటు నేను కూడా నడుస్తా అని గ్రామం మొత్తం కదే తిరిగింది.